లలితా సహస్రనామం మూడు మూడవ భాగం శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది లలితాదేవి యొక్క మూడవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ అని చెప్పాలి శ్రీమత్ అంటే శోభతో కూడిన సింహాసన అంటే గొప్పదైన శ్రేష్టమైన ఆసనమును ఈశ్వరి అధిష్ఠించినది సింహాసనారూఢియ్యై మహిషాసురుణ్ణి చంపినప్పటి నుండి లలితాదేవికి సింహాసనేశ్వరి మహిషగ్ని అనే పేర్లు వచ్చాయి మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చింది కాబట్టి మహిషఘ్ని మనలోని పాశవిక హింసాత్మక లక్షణానికి సంకేతం సింహం ఈ లక్షణాన్ని శమింపచేసేది దానిపై అధిష్ఠించేది కాబట్టి సింహాసనేశ్వరి వర్ణ వ్యత్యయం చేత సింహాశబ్దం హింసగా మారుతుంది ప్రళయంలో సమస్త విశ్వాన్ని తన పొట్టన పెట్టుకునే కాళీమాత ఈ సింహాసనేశ్వరి జ్యోతిష్ రీత్యా సింహారాశి మనలో హృదయాన్ని తెలియజేస్తుంది కాబట్టి సింహాసనేశ్వరి అంటే మన హృదయాన్ని అధిష్ఠించినది అని అర్థం హృదయమే ధర్మాన్ని ప్రబోధిస్తుంది కాబట్టి హృదయక్షేత్రమే ధర్మక్షేత్రం కూడా అవుతుంది అందుకని మనలో ధర్మస ధర్మాసనాన్ని అధిష్ఠించేది అని కూడా అర్థం హృ హృదయస్థ హృదయస్థ మనాసన్నం గీత దహ్రం విపాపం పరమేశ్వభూతం హృత్పుండరీకం పురమధ్య సగ్గుస్థం తైత్రీయం ఈశ్వర సర్వభూతానం హృద్ధేశే అర్జున తిష్టతి గీత పై విధంగా గీతోపనిషత్తులు తెలిపిన వాటిని బట్టి మనలో సింహరాశి చేత గుర్తింపబడేది పాపమంటని చోటు అయిన దహారాకాశాన్ని అధిష్ఠించినదే ఈ సింహాసనేశ్వరి తూర్పు దిక్కు ప్రజ్ఞను పడమటి దిక్కు పదార్థాన్ని సూచిస్తాయి ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాడు సూర్యుడితో పాటు రాశి చక్రంలోని రాసులు కూడా తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాయి ప్రతిరోజు అన్ని రాసులతో పాటు సింహరాశి కూడా పడమట దిక్కున అస్తమిస్తుంది అప్పుడు సింహరాశి క్రిందకు అస్తమిస్తుండగా పైన కన్యరాశి ఉంటుంది ఆ దృశ్యాన్ని ఇలా ఖగోళ జ్యోతిష్ శాస్త్రాల రీత్యా రీత్యా సమన్వయపరిస్తే సింహాసనేశ్వరి అంటే సింహాన్ని అధిష్ఠించిన కన్యగా అర్థం చెప్పుకోవచ్చు ఇలా ప్రతిరోజు జరుగుతున్న కన్యారాశిలో ఇలా జరగడానికి విశిష్టత ఉంది ఎందుకంటే ఈ కన్యారాశిలో సూర్యుడు ఉన్నప్పుడే కదా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యేది అందుకని ఈ సమన్వయం ఈ అర్థాన్ని మరింత బలపరుస్తుంది సింహాసనానికి క్రింద నాలుగు వైపుల నాలుగు కోళ్ళు ఉంటి ఉండి పైభాగాన శృంగం ఉంటుంది క్రింద కాళ్ళు పృథివీ ఆపస్ తేజస్సు వాయువులను సూచిస్తే ఈ నాలుగు భూతాలు ఉత్పన్నమవ్వడానికి కారణమైన ఆకాశాన్ని శృంగం సూచిస్తుంది అంటే సింహాసనం ఈ పంచభూతాలను తెలియచేస్తుందన్నమాట ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమే కాబట్టి సింహాసనేశ్వరి అంటే పంచభూతాలను అధిష్ఠించినది అని కూడా అర్థం వస్తుంది సింహాసనానికి ఉన్న నాలుగు కాళ్ళు శృంగము ఈ ఐదు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను సూచిస్తే వాటిని నిర్వర్తించగలిగినది అని సింహాసనేశ్వరి అన్న నామానికి మరో అర్థంగా చెప్పుకోవచ్చు భూతలం మీద నుంచుంటే మనం చూడగలిగే దిశలైన ముందు వెనుక కుడి ప్రక్క ఎడమప్రక్క పైన ఈ ఐదు దిక్కుల పర్యంతం కనబడే దృశ్యార్థ గోళాన్ని అధిష్టించినది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చును మిగతా అర్ధగోళం అయ్యవారిది ఎందుకంటే ఎప్పుడూ భూమికి ఒకవైపు వెలుగు పగలు రెండో వైపు చీకటి అంటే రాత్రి ఉంటాయి వెలుగు అమ్మవారికి చీకటి అయ్యవారికి చెందినవని ముందే పీఠికలో చెప్పుకున్నాం కదా పంచప్రణవాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ పంచ దిశలు పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ఊర్ధ్వ పంచభూతములు పృథివ్యాప తేజోవాయురాకాశములు పంచముఖములు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు పంచప్రేతములు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసము ఆసనమునుగా ఆసనముగా గలిగి అధిష్టించింది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మొత్తం మీద శ్రీమద్ సింహాసనేశ్వరి అన్న నామానికి ఈ క్రింద తెలిపిన అర్థాలు చెప్పుకోవచ్చు శోభతో గూడిన గొప్పదైన శ్రేష్టమైన ఆసనము అధిష్ఠించినది మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చినది పాశవిక సింహలక్షణాన్ని శమింపచేసేది ప్రళయంలో సమస్త విశ్వాన్ని తనలోకి లయం చేసుకునేది హృదయాధిష్టాన దేవత ధర్మాసనాన్ని అధిష్ఠించినది ధారాకాశాన్ని అధిష్ఠించినది సింహరాశిని అధిష్ఠించిన కన్యా పంచభూతాలను అధిష్ఠించినది సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తించగలది భూమికి ఒకవైపు గల దృశ్యార్థ గోళాన్ని అధిష్ఠించినది పంచాసనములను అధిష్ఠించినది ఇంతవరకు చెప్పబడిన మూడు నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మూడు నామాలలోని మాత రాజ్ఞి ఈశ్వరి అనే పదాలు వరుసగా సృష్టి స్థితి లయ కారకృత్యాలను సృష్టి స్థితి లయకారకృత్యాలను సూచిస్తాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తమ విధులైన సృష్టి స్థితి లయాలను మూడింటిని ఈ అమ్మవారి మీద ఆధారపడి నిర్వర్తిస్తుంటా నిర్వర్తిస్తున్నారంటూ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పిన రెండవ శ్లోకం తెనియామ్ సం పాంసుం భసితో ధూలన విధిం ఇక్కడ గుర్తు చేసుకోవడం సమంజసం మొదట్లో వచ్చే ఈ మూడు నామాలను స్త్రీతో ప్రారంభించడం అలాగే స్తోత్రానికి చివరిలో వచ్చే మూడు నామాలను కూడా శ్రీతో ప్రారంభించడం కూడా గమనించాలి మొదటి నామం జననానికి సంబంధించిన శ్రీమాత అయితే చివరి నామం ముక్తికి సంబంధించిన శివశక్తైక్య రూపిణి అని చెప్పడంలోని ఔచిత్యాన్ని గ్రహించాలి